అందరికీ నమస్కారం. మీ గజల్ శ్రీనివాస్. ముఖ్యంగా ఈ వీడియో అభ్యర్థన ద్వారా మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే, ముఖ్యంగా లయన్స్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్, అలాగే ప్రతి పట్టణము, ప్రతి నగరము, ప్రతి పల్లె, ఇందులో ఉన్నటువంటి ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, లబ్ధ ప్రతిష్ఠులు ఉన్నారు, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఉన్నారు, అనేకమైనటువంటి వర్తక సంఘాలు ఉన్నాయి, అనేకమైనటువంటి యూనియన్లు ఉన్నాయి. అందరికీ కూడా నేను వినమ్రంగా కోరేది ఏంటంటే, కళాకారుల గురించి మీకు ముఖ్యంగా నేను విన్నవించేది, కళనే నమ్ముకుని 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల పాటు ఆ కళని పోషిస్తూ, ఆ కళతో పాటే జీవిస్తూ, అది నాటకం కావచ్చు, మిమిక్రీ కావచ్చు, మ్యాజిక్ కావచ్చు, కూచిపూడి కావచ్చు, ఆంధ్రనాట్యం కావచ్చు, పేరణి కావచ్చు, గానం కావచ్చు, మరి అనేక కళారూపాలు ఉన్నాయి. సురభి కళాకారులు ఉన్నారు, తోలుబొమ్మలాడు కళాకారులు ఉన్నారు, అలాగే మంగళవాద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు, అనేక మంది. నేను కళాకారులు అంటే ఒక ఆర్ట్ ఫామ్ అని కాదు, అనేక ఆర్ట్ ఫామ్స్ లో ఉన్నటువంటి నిష్ణాతులు మన ఊరిలోనే ఉన్నారు, అంటే మీ చుట్టుపక్కలే, మీ పక్కనే ఉంటారు, అనేక కార్యక్రమాల్లో మీకు తారసపడుతూ ఉంటారు. కానీ ఇవాళ కరోనా వల్ల గత 4-5 నెలలుగా చాలామంది కళాకారులకి కార్యక్రమాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కళాకారులండి, రేపటి గురించి ఆలోచించి దాచుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. చాలా కొద్దిమంది బాగా సెటిల్ అయ్యి కోట్లాది రూపాయలు సంపాదించుకుని జాగ్రత్తగా చేసుకుని ఉన్నవాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. మిగిలిన కళాకారులందరూ, ఈ కళే నన్ను బతికిస్తుంది, ఆఖరి శ్వాస దాకా ఈ పరంపరను నేను ముందుకు తీసుకెళ్తాను అన్న కోరికతోటి, ఆ భావనతోటి కళాకారుడు తపస్సు చేస్తూ బతుకుతాడు. అది మిమిక్రీ కావచ్చు, మ్యాజిక్ కావచ్చు, గానం కావచ్చు, నృత్యం కావచ్చు, మరి వాయిద్య కళాకారులు కావచ్చు, మేకప్ కళాకారులు కావచ్చు, నాటక రంగంలో ఉన్నటువంటి కళాకారులు కావచ్చు, పౌరాణిక నాటక కళాకారులు కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళందరూ మన చుట్టుపక్కలే ఉన్నారు, మన ఊళ్ళో. కానీ మిమ్మల్ని కోరేది ఏంటంటే, వాళ్ళు బాగానే ఉన్నారులే అని మనం అనుకుంటాం. కానీ చాలామంది నాకు ఫోన్ చేస్తే, నేను కొంతమందికి సహాయం చేయగలిగాను నా ట్రస్ట్ నుంచి, నా నుంచి, నేను వ్యక్తిగతంగా కూడా సహాయం చేశాను, కానీ నా శక్తి సరిపోదు సార్. కానీ ఇప్పుడు మనం చేయాల్సిందంటే, ఎవరు వచ్చి ఆ కళాకారులకి హెల్ప్ చేస్తారని కాకుండా, మన ఊర్లో మన పక్కనే ఉన్నటువంటి ఆ కళాకారుల్ని మనం ఏదో విధంగా వారింటికి పప్పులు పంపించో, బియ్యం పంపించో, ఏదో విధంగా వాళ్ళని ఆదుకోవడానికి, అది కూరగాయలు పంపించో, ఏదో విధంగా ఆదుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నా. ఈ 5-6 నెలలు నాకు తెలిసి అక్టోబర్ నవంబర్ వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయనని నేనైతే అనుకోవడం లేదు. కానీ మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మీ ఊరిలో ఉన్నటువంటి మీ పక్కనే ఉన్నటువంటి కళాకారుని మనం ఆదుకోకపోతే ఎట్లాగా? నేను లయన్స్ వారిని, రోటరీ వారిని, వాసవి క్లబ్ వారిని, అనేక సంస్థల వారిని, అనేక మంది పెద్దల్ని నేను కాలు మొక్కుతూ అడుగుతున్నాను, దయ ఉంచి మీ ఊరిలో ఉన్నటువంటి కళాకారులు బాగోగులు పట్టించుకోమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు చేతనైంది, నాకు తెలిసినటువంటి కొంతమంది వ్యక్తులందరినీ సమీకరించి అర్చకులకి, కళాకారులకి, మేకప్ ఆర్టిస్టులకి, అనేక కళాకారులకి నేను శక్తివంచలు లేకుండా ఈ 2-3 నెలల నుంచి చేసుకుంటూ వస్తున్నానండి. ఇంకా చాలామందికి చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఈ కళను నమ్ముకుంటే ఇలా అయిపోతావా, మనకేమి కడుపు నిండదా అన్న డిప్రెషన్ వచ్చిన రోజున, రేపొద్దున మనం సేద తీరడానికి, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కళాకారులే ఉండరు, అటువంటి పరిస్థితి మనకు రాకూడదని నేను కోరుకుంటున్నా. దయవుంచి మన పక్కనే ఉన్నటువంటి కళాకారుల గురించి ఆలోచిస్తూ వాళ్ళకి ఫోన్ చేసి, ఏమయ్యా ఎలా ఉన్నావు, ఇదిగో నేను ఏదో పంపిస్తున్నాను, ఇది జాగ్రత్త పెట్టుకో, ఇది పెట్టుకో, నీకు ఏదన్నా సాయం కావాలంటే నన్ను అడగవయ్యా అని మన పక్కన ఉన్నటువంటి కళాకారుల్ని 4 నెలలు మనం గట్టిగా పోషించుకుంటే, రేపు వాళ్ళు శక్తి మళ్ళీ పుంజుకుని రేపు ఎప్పుడైనా మన రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్లోకి మనల్ని పిలిస్తే వస్తారు, వాసవి క్లబ్కి వచ్చి ఫ్రీగా ప్రోగ్రామ్స్ చేస్తారు, మీ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కళాకారులందరూ. వాళ్ళు కూడా, కళాకారులందరూ కూడా స్వాభిమానం ఉన్నవాళ్ళు, వారేమి అయ్యా భవతి భిక్షాందేహి అని అడుక్కునేటువంటి వ్యక్తులు కూడా కాదు. దయవుంచి వారికి ఇప్పుడు మీరు బాసటగా నిలబడితే, రేపు మీరు నడిచేటువంటి బాటలో వారు కూడా నడిచి
మళ్ళీ మీకు ఆ రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి మన పల్లెటూరులో మన పల్లెలు మన నగరంలో మన పట్టణంలో మన పక్కనే ఉన్నటువంటి ఆర్టిస్టులని ఎక్కడికున్నారో వెతికి వారికి ఏం కావాలో ఒక్కసారి అడిగి వారికి సాయం చేయవలసిందిగా ఒక కళాకారుడిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నాకు చేతనైన సాయం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. ఇప్పుడు అర్జెంటుగా ఆ ఫోటోలు నేను ఎవరెవరికి సాయం చేశానన్నది ఆ ఫోటోలు పెట్టడం కానీ వారి పేర్లు చెప్పడం కానీ బాగుండదు. ఆత్మసాక్షిగా నేను ఎంతోమంది కళాకారులకి ఆకలి ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను. రోటరీ లైన్స్, వాసవి క్లబ్బు, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్సు, అలాగే అనేక అసోసియేషన్స్ ఉన్నాయి. అలాగే ఊళ్ళో ఎంతోమంది ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, అనేక పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, అనేక కుల సంఘాల వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా నేను కాలు ముక్కు తడుగుతున్నాను మన చుట్టుపక్కల ఉన్నటువంటి కళాకారుల్ని కాపాడమని. అలాగే కొంతమంది పూర్వ రచయితలు ఉంటారు పాపం పోయిట్స్, వారి బాగోగులు కూడా చూసుకోమని. అలాగే దేవాలయాల్లో అర్చకులు ఉంటారు, మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు, పాపం అనేక మంది ఉంటారు సార్, వాళ్ళందరూ కూడా కళాకారులు, కళాకారుల కులానికి చెందిన వాళ్ళే, ఆ మతానికి చెందిన వాళ్ళే. వారందరినీ కాపాడమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ గజల్ శ్రీనివాస్, నమస్కారం. NTN న్యూస్, ప్రజల మాట, ప్రగతి బాట. అందరికీ నమస్కారం, నేను మీ సవారి నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు NTN న్యూస్. హాయ్, దిస్ ఈజ్ చందు ముద్దు, ఓపెట్ కదా డైరెక్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ NTN న్యూస్. థ్యాంక్ యూ.